నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం ఏఈఐఓయు సో వీటి ఎఫెక్ట్ అసలు న్యూమరాలజీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు ఓవల్స్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఓవల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యు కానీ ఈ లెటర్స్తో పేర్లు స్టార్ట్ అయ్యేవాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అసలు లెటర్ ఏ అంటే ఏంటి ఈ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను అంటే టోటల్ లెటర్స్ ఇరవై ఆరు అక్షరాల్లో ఓవల్స్ ఐదు ఏఈఐఓయు ఈ ఓవల్స్ లేకుండా పేరు ఉండదు ఓన్లీ కాన్ఫిడెన్స్తో ఒక అర్థవంతమైన పేరుని తయారు చేయలేము సో ఓవల్తోనే నేమ్ స్టార్ట్ అయితే ఆ మనుషులకి శక్తి ఎక్కువ దైవ దీవన్లు ఎక్కువ సో వీళ్ళు చాలా అదృష్టవంతులు పేరు ఏతో కానీ ఈతో కానీ ఐతో కానీ ఓతో కానీ యూతో స్టార్ట్ అయ్యేవాళ్ళు సో రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కొక్క లెటర్కి లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ అనేది గుడి గోపురం లాగా ఆకారం ఉంటుంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం ఏకి సంఖ్యాబలం ఒకటి ఒకటి ఇస్ గవర్న్ బై సూర్యదేవుడు సూర్యభగవాన్ సో ఈ సూర్యభగవానుడి దీవెనల వల్ల లెటర్ ఏ వాళ్ళు తొందరగా వెలుగులోకి వస్తారు వెలుగుతూనే ఉంటారు ఈ లెటర్ ఏకి ఆయుష్ ఎక్కువ పట్టుదల ఎక్కువ వీళ్ళెప్పుడు నంబర్ వన్గా ఉంటారు ఏకి సంఖ్యాబల వన్ వీళ్ళు నంబర్ వన్గా ఉంటారు లీడర్స్గా ఉంటారు మాస్టర్స్గా ఉంటారు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు లైక్ అమితాబ్ బచ్చన్ లైక్ అమీర్ ఖాన్ లైక్ అక్షయ్ కుమార్ లైక్ అక్షయ్ ఖన్నా ఐశ్వర్య రాయ్ ఇలా ఎత్తుకుంటూ పోతే లెటర్ ఏతో అమెజాన్ ఏతో యాపిల్ కంపెనీ సో ఏతో అంబానీ గ్రూపు లేకపోతే ఏతో అదానీ గ్రూప్ నెంబర్ వన్గా ఉంటారు లెటర్ ఏకి సంఖ్యాబలం వన్ చాల్డీన్ అండ్ కబాలా సిస్టంలో వన్నే లకీ లక్కీ కలర్స్ ఎల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ కనక పుష్యరాగం లేదా రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ టు ద ఇండెక్స్ ఫింగర్ అది మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు సో ఏకి అన్లక్కీ నంబర్ సిక్స్ అండ్ ఎయిట్ సో లెటర్ ఏకి పడని సంఖ్యా బలం ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సో లక్కీ వారం వచ్చి ఆదివారం కంప్లీట్ గ్రీన్ అవాయిడ్ చేయాలి ఎక్కువ ఎల్లో బ్లూ వేసుకోవాలి ఒక రూబీ లేదా కనక పుష్యరాగం లేదా వీలైతే రెండు స్టోన్స్ కూడా ధరిస్తే ఎక్కువ అదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ ఏ వాళ్ళకి ఆగస్ట్లో మరియు జూన్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి అవి అధిగమిస్తే మిగతా పది నెలలు తిరుగులేదు లేదు సో లెటర్ ఏ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పది నెలలు అద్భుతంగా ఉండబోతుంది మంచి గ్రోత్ చూస్తారు సో లెటర్ ఈకి సంఖ్యాబలం ఐదు ఐదు అంటే పంచభూతాల దీవెన్లు సో బుధుడు వీళ్ళని బ్రహ్మాండంగా దీవిస్తాడు ఈ ఐదు నంబర్ సంఖ్యాబలం ఉన్నవాళ్ళు అంటే లెటర్ ఈతో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు చాలా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మంచి మాటకారులుగా ఉంటారు వీళ్ళు మాట్లాడితే అనిసేపు నీ అనిపిస్తుంది వీళ్ళు మాటలతో ఎవరినైనా వాళ్ళ వైపు తిప్పుకోగలరు సో వీళ్ళు కష్టపడకుండానే మంచి స్టేజ్కి వెళ్ళగలిగే శక్తి ఉన్నవాళ్ళు అదృష్టమైన పుట్టుక సో లెటర్ ఈతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు అదృష్టవంతులు సంఖ్య లక్కీ నెంబర్ ఫైవ్ లక్కీ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ యాష్ గ్రే కలర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ వజ్రం డైమండ్ సో మోర్ దెన్ టెన్ సెంట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ వేసుకోవాలి లెటర్ ఈ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతీ నెల కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది సో పన్నెండు నెలలు కూడా మంచి మార్పులు గెలుపులు సంతోషమైన వార్తలు ప్రమోషన్లు సో పెళ్ళికాల వాళ్ళకి మ్యారేజ్ వాళ్ళకి ప్రమోషన్ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడం అన్ని మంచి వార్తలు వింటారు లెటర్ ఈ వాళ్ళకి ఐ వాళ్ళకి ఐ అంటే సంఖ్యాబలం చాల్డిన్ సిస్టంలో ఒకటి కబాలా సిస్టంలో తొమ్మిది ఈ ఒకటి తొమ్మిది కలయిక అనేది అద్భుతం సో వన్ నైన్ కాంబినేషన్ ఇస్ ఐ అంటే ఆది అంత కలయిక అనేది అద్భుతం ఈ లెటర్కున్నంత శక్తి ఆల్మోస్ట్ టాప్ ఫైవ్లో లెటర్ ఐ కూడా ఉంటుంది సో ఇట్స్ ఏ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ వీళ్ళు సూర్య భగవానుడి దీవన్తో నంబర్ వన్గా ఉండగలరు కుజుడు దీవన్ల వల్ల ధైర్యం పట్టుదల పౌరుషం సో వీళ్ళు లీడర్షిప్తో ఉండగలరు అండ్ నైన్ క్వాలిటీస్ వల్ల రియల్ ఎస్టేట్ షేర్ బిజినెస్ ట్రేడింగ్ సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బ్రహ్మాండంగా రానియగల రానియగలరు సో వన్ నైన్ కాంబినేషన్ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐ లెటర్ వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది సో వీళ్ళకి తిరిగే లేదు సో ఐ వాళ్ళకి లక్కీ స్టోన్ కొరల్ పగడం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ లేదా కనకపుష్ష్య రాగం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సో వీళ్ళకి లక్కీ కలర్స్ ఎల్లో కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అన్ లక్కీ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్ ఈ రెండు అవాయిడ్ చేయాలి సో నెక్స్ట్ లెటర్ ఏఈఐ ఓ లెటర్ ఓ ఓకి సంఖ్యాబలం సెవెన్ ఛాల్డ్ సిస్టమ్ కబాలా సిస్టమ్ వాల్యూ సిక్స్ సో సెవెన్ వల్ల కేతు దీవెన్లు శిఖ్రుడు శిఖ్రుడు దీవన్లు సో కేతు అండ్ శుక్రుడు ఇద్దరు దీవిస్తారు లెటర్ ఓని అందుకే ఓతో పేరు పెట్టుకునే వాళ్ళు తొందరగా డబ్బులోకి వస్తారు పేరులోకి వస్తారు వెలుగుతూనే ఉంటారు సో వీళ్ళకి ఒక పచ్చ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ వీళ్ళకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ లక్కీ కలర్స్ వీళ్ళకి అన్లక్కీ కలర్స్ అంటూ ఏమీ లేవు సో లెటర్ ఓ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది అండ్ లాస్ట్ లెటర్ యూ యూకి ఛాల్డింగ్ సిస్టమ్ల సంఖ్యా బలం ఆరు కబాలా సిస్టమ్ల వాల్యూ మూడు సో లెటర్ యూకి దేవతల దీవెనలు ఉంటాయి రాక్షసుల దీవెనలు కూడా ఉన్నాయి సో సిక్స్ అనేది శుక్రుడు వీనస్ మూడు అంటే జూపిటర్ దేవతల గురువు సో లెటర్ వీకి అంటే ఏ లెటర్ కూడా ఇలా దేవతలు రాక్షలు రెండు కలిసి జీవించే లెటర్ లేదు ఒక లెటర్ యు మాత్రమే సో యుకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈ లెటర్ దేవతల దీవెనలు రాక్షస దీవెనలు తీసుకొని అద్భుతంగా పైకి వస్తుంది సో లక్కీ స్టోన్ ఈ లెటర్ యూ వాళ్ళకి గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మిడిల్ ఫింగర్ లేదా మెడల్ డాలర్ రూపంలో సో కలర్స్ అన్ని కలర్స్ వాడుకోవచ్చు అన్లకి కలర్స్ ఏమీ లేవు లెటర్ యూ వాళ్ళకి ఈ త్రీ సిక్స్ ఎఫెక్ట్ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి అభివృద్ధి చూస్తారు సో ఏఈఐయులో పేరుండి కూడా ఏం చేసినా కలిసి రావట్లేదంటే మొదటి అక్షరం తర్వాత వచ్చే అక్షరాల సమ్మేళనలో ఇబ్బందులు ఉన్నట్టు సో ఇబ్బందులు ఉన్నవాళ్ళు నన్ను సంప్రదిస్తే నేను మీ పేరు మార్చను మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను లైక్ మురుగదాస్లో ఏ దిసి ఓ పెట్టాము లైక్ అమీర్ఖాన్లో ఇంకొక ఏ ఏఏఎంఐఆర్ డాక్టర్ రెడ్డిలో ఆర్ఈడిఈ రెడ్డి బదులు రెడ్డి అని పెట్టాము సో చిన్న చిన్న మార్పులు చెప్తాము ఇది వాడుకోవడం వల్ల లైక్ రెండు వేల ఆరులో ఎడిఆరప్పని యడ్యూరప్పని మార్చాము ఆ తర్వాత రెండు సార్సేమారు కర్ణాటక ఆయన సో పేర్లోనే శక్తులు అన్నీ ఉంటాయండి పేర్లో ఏముందులే కాదు ప్రతిదీ పేర్లోనే ఉంటుంది మనం పైకి రావాలన్నా పడిపోవాలన్నా పేరు నిర్ణయిస్తుంది పేరు ఎంత చక్కగా ఉంటుందో మన లైఫ్ అంత బాగుంటుంది సో ఏఈఐఓలో మీ పేరు ఉండి మీరు ఇబ్బందులు పడుతుంటే ఒకసారి పేర్లో బలం లేదా చెక్ చేయించుకోండి పేరులో బలం బాగాలేదంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి సరి చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక అద్భుతమైన లైఫ్ స్టార్ట్ చేయండి గెలుస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేర్లో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నా తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జ్ ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్ లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతాయి అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్ గా కూల్చి అందరికి బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడిని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నెంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి ఒళ్ళి వాట్సాప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రొంగ్ రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నెంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లు మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది సో బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్నారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేర్లో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ